హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరొక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నా పేరు ప్రశాంత్. ఈ రోజు నుంచి ఫేస్ అప్డేట్ చేయడానికి కొత్తగా ప్రయత్నం చేస్తున్నాండి. మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. సో ఈ తరుణంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే, ఈ నెల పెన్షన్లు ఎంతవరకు ఇస్తారు, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అనేటువంటి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారని కూడా చూద్దామండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఆసరా పెన్షన్లు ఈ నెల ఎప్పటి నుంచి అందిస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఏమైనా కొత్త రూల్స్ వచ్చాయని చూద్దాం. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి కొన్ని కొత్త రూల్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందిస్తారంటే, దాదాపు ఈ నెల గత నెల ఏ రకంగా ఇచ్చారో ఈ నెల 23 నుంచి లేదా 25 తారీఖు నుంచి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ రకంగా అంటే ఎంత పెన్షన్లు ఇవ్వవచ్చు చాలామంది ఎదురు చూస్తున్నారు. గత పాత పెన్షన్ మాదిరిగానే ఈ నెల కూడా 2016 రూపాయలు, అదేవిధంగా మనకు 6016 రూపాయలు అయితే ప్రభుత్వం అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. సో చాలామంది, ఎందుకంటే కొత్త పెన్షన్లో మాట దేవుడు కానీ ఇప్పుడున్న పెన్షన్లు అయినా చాలా మందికి కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, కొంత డబ్బులు ఒక జిల్లాకి ఇచ్చి మరొక జిల్లాకు ఇలా ఇవ్వకపోవడం కూడా కొంత మనం ఇప్పటికే చూసి ఉన్నాం కాబట్టి. సో ఇంకెవరైనా సరే ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలా మంది 3 నెలలు గడిచినా కూడా తీసుకోకపోవడం, బ్యాంక్ అకౌంట్లో ఈ రకం పడకపోవడం వల్ల కూడా, అంటే కొంత పడ్డప్పుడు కూడా నిర్లక్ష్యం చేసి ఒకేసారి తీసుకుందాం అనుకున్నారు. ఆ రకంగా ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ అయితే తొలగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కొత్తగా 5 లక్షల మంది కార్డులు అయితే డిలీట్ అయితే చేయబోతున్నారు. సో అందుకని చెప్పేసి మీరు ప్రతి నెల కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ప్రధానంగా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడం వల్ల ఈ ఆసరా పెన్షన్లు అయితే తొలగించబోతున్నారు. కొత్త పెన్షన్లు ఈ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పట్లో ఇవ్వడానికి అయితే కుదరదండి. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాతే మనకు నోటిఫికేషన్ ముగిసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. ఏదైనా పథకాన్ని అమలు చేయడం కావచ్చు, కొత్త పథకానికి యాడ్ చేసి బ్యాలెన్స్ పెంచడం కానీ ఉండదు, కుదరదు. సో కానీ తెలంగాణలో ఈ పెన్షన్ అనే పథకాన్ని బంద్ చేయడానికి అయితే అవకాశం లేదు. సో అందుకని అందరూ కూడా ఈ నెల పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే త్వరలోనే అందిస్తుంది. ఇంకొకటి అందరూ కూడా గమనించగలరు, మీ ఫోన్లో కావచ్చు ఇంకేదైనా మెసేజ్లు, అంటే సాధారణంగా ఓటీపీలు వచ్చినప్పుడు ఎవరు కూడా తెలియజేయకండి. సో ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే బ్యాంకు నుండి అమౌంట్ పోవడం కొన్ని ఇబ్బందులు కూడా గురవుతున్నారని వస్తుందండి చాలామంది సమాచారం. సో ఇలా కూడా ఎవరు కూడా చేయకండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవిత పెన్షన్లు కాదు ఆసరా పెన్షన్లే ప్రభుత్వం ఇవ్వడానికి మొగ్గు చూపిందనమాట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో రూపంలో అందిస్తానండి. ఖచ్చితంగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.